Hi friends, this is Trinam. Me chustunnaru telugu.photographer channel and welcome back to my channel. Good morning and everybody. Ivala entante photographers telusukovalsina vishayalu part 1 andi idi. Indulo nenu oka 5 options gurinchi cheptanu alage 5 parts gurinchi cheptanu alage ante pratidi kuda ante ee 5 parts endu pan chesthe major anamata ivi. Ee 5 telusukunnarante meer ento kanta photo teeyadaniki meeru ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారైతే మాత్రం వాళ్ళైతే మాత్రం అర్థం చేసుకుంటారనమాట. ఆహా ఓకే, ఇది కూడా ఇలా పనిచేస్తుంది, మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అని. ఫోటోగ్రఫీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గడ్డ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అస్సలు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రావట్లేదు, మీరు చూస్తున్నారో లేదో. మీరు లైక్ చేయట్లేదు, అలాగే మన వీడియో కూడా బూస్టింగ్ వెళ్ళట్లేదు, అసలు మన ఛానల్ రికమెండేషన్స్లోకి అసలు వెళ్ళట్లేదు. మీరే టైప్ చేశారంటే ఇప్పుడు కూడా మన వీడియో ఫస్ట్ రాదు, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా దాన్ని లైక్ చేయట్లేదు, లేదంటే షేర్ చేయట్లేదు, లేకపోతే కామెంట్ చేయట్లేదు, గంట కూడా ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేయట్లేదు. ఓకే, ఇట్స్ మై రిక్వెస్ట్, ఇంకా మీ ఆప్షన్, అది మీరు ఎంచుకుంటారా లేదా అనేది. ఓకే, ఇంకా మనం సోది లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే కెమెరాలో కూడా మీకు చూపిస్తూ కూడా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దగ్గర రాబోడికి అపాచర్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కెమెరాలో మనకి అపాచర్ అనండి. ఇక ఇప్పుడు మీకు కెమెరాలో మీకు చూపించాను కదా నేను, ఎఫ్ అని ఉంది కదా, ఎఫ్ అనేది చూడండి, F13, F9, F5.6, F4 ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను. ఓకేనా, ఇది మనకి లెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎఫ్ అనేది అంటే అపాచర్ అనేది మీకు చూపిస్తాను చూడండి. F1.4 అంటే మీకు అంత ఓపెన్ అవుతుంది అనమాట లెన్స్లో ఉన్న ఇది రింగ్. F2.0 అంటే అంత, F2.8 అంటే అలా క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు రెండో ఆప్షన్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఓపెన్ అంటే F1.4 అంటే లైటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అదే F8 అంటే లైటింగ్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. ఓకేనా, అంటే అపార్చర్ అనేది మనకి ఈ బేస్లో పనిచేస్తుంది. నెక్స్ట్ దగ్గర రాబోడికి, ఇంకా ఫొటోస్ దగ్గర రాబోడికి అయితే మాత్రం మీరు F1.4 పెట్టారంటే బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది, అదే F8 దగ్గరికి వెళ్ళి ఇంకా F16, F11, F22 దగ్గరికి వెళ్ళారంటే మీకు షార్ప్నెస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, అలాగే మీకు డైనమిక్ రేంజ్ అనేది. ఇంకా నెక్స్ట్ దగ్గర రాబోడికి అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడానా, మనకి షటర్ స్పీడ్ అండి. ఈ షటర్ స్పీడ్తో మీరు చాలా చాలా క్రియేటివిటీ షార్ట్స్ తీయవచ్చు అండి. లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ లేదంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా సూపర్బ్గా వస్తాయన్నమాట. టైమింగ్ అని అనమాట, ఎక్కువ షటర్ స్పీడ్ అనేది. మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు కెమెరా మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఒక సౌండ్ వస్తుంది టప్ అని. ఓకేనా, ఈ టప్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక షటర్ ఉంటుంది, వెనకాల మన సెన్సర్ ఉంటుంది. ఓకేనా, ఈ సెన్సర్ అనేది టైం బేస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ టైం బేస్ అనేది ఈ 1/60 చూడండి, మీకు నేను మారుస్తున్నాను చూడండి, 1/40 అంటే 1 అంటే 1 సెకండ్ అండి. సెకండ్లో 15వ వంతులోని మనకి షట్టర్ అనేది ఓపెన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 ఉందనుకోండి, సెకండ్ ఇది 1 సెకండ్ అంటే మీకు 1 సెకండ్ ఇలాగో ఓపెన్ అవుద్ది. మీకు ఎంత లైటింగ్ కావాలి అంత లైటింగ్ తర్వాత ఇందులో ఈ 1 సెకండ్లోనే ఎంత మూమెంట్ అయితే అంత మూమెంట్ మొత్తం అంతా క్యాప్చర్ అయిపోద్ది సెన్సర్లో, అప్పుడు క్లోజ్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా నాకు కావాలి 1.6 సెకండ్, 1.2 సెకండ్, కానీ ఇది ఎక్కువ పెరిగే కొద్దీ మన పిక్చర్లోని ఎక్కువ బ్లర్ అనేది అంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండి. 1/4, 1/3, 1/2.5 ఏంటంటే 1 సెకండ్లో 4వ వంతు, 1 సెకండ్లో 6వ వంతు, 1 సెకండ్లో 15వ వంతు, 1 సెకండ్లో 20వ వంతు, 1 సెకండ్లో 30వ వంతు, 1 సెకండ్లో 80, ఇవన్నీ కూడా అనమాట. ఓకేనా, మీ షటర్ స్పీడ్ అనేది ఇలా పనిచేస్తుంది అనమాట. ఇమేజ్ చూసారంటే చూడండి, 1 సెకండ్లోని మొత్తం ఎంత క్యాప్చర్ అంటే ఎంత ఇది మనం ఇలా తిప్పుతున్నాం అనుకోండి ఎంత మూమెంట్ అయితే అంత క్యాప్చర్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సెకండ్స్ 8 సెకండ్స్లో, 15 సెకండ్స్లో, 60 సెకండ్స్లో, 100 సెకండ్లో, 1/60లో అనమాట. ISO అంటే చాలా చాలా డేంజర్ డేంజర్ డేంజర్. మన ఫోటో అనేది ఇది కరెక్ట్గా వాడకపోతే మొత్తం పాడైపోద్ది ఫోటో, నాయిస్ జనరేట్ అయిపోద్ది, విపరీతమైన నాయిస్ జనరేట్ అయిపోద్ది, డీటెయిలింగ్ మిస్ అయిపోద్ది. లైటింగ్ అన్నా లైటింగ్ హ్యాపీగా నేను ఇది వాడుకుంటున్నానంటే మాత్రం నేను దయచేసి రికమెండ్ చేయనండి మీకు. ఓకేనా, మీకు లైటింగ్ కావాలనుకోండి ఇందులోని షటర్ స్పీడ్లోని వాడుకోండి, లేదంటే అపార్చర్లో వాడుకోండి. ఇలాగ అపార్చర్ పిరియారిటీ, షటర్ పిరియారిటీ అని బోల్డ్ ఉన్నాయి ఆప్షన్స్ మన కెమెరాలో, అవన్నీ కూడా మీరు వాడుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, ఒకటే వాడుకోవడం కాదు అన్నీ వాడుతూ ఉండాలి. ISO, ఈ ISO అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు మీకు నేను ఫోటో చూపిస్తున్నాను కదా, దీని ఫోటో ఏంటంటే ఇది నేను 400లో తీసానండి ISO. ఓకేనా, అంటే తగ్గింది ఎక్స్పోజర్ కరెక్ట్గా తీశాను. ఇందులో చూడబడికి మీకు ఎక్కడ నాయిస్ అనేది కనబడదు అసలు. ఓకేనా, డీటెయిలింగ్ కూడా ఉంటుంది, మీకు కలర్స్ అనేవి ఉంటాయి, డీటెయిలింగ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి అనమాట ఎక్కువ తక్కువ ISO వాడితే మీరు.
ఓకేనా. నేను ఎప్పుడు కూడా లైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఐఎస్ఓ కావాలి అని అనుకుంటే మీ దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ లైట్ ఉంటే ఇన్సిడెంట్ లైట్ అంటే ఏమి లేదు, ఫ్లాష్ కానీ లేదంటే వీడియో లైట్స్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా మీరు ప్లే చేయాలి. ఇప్పుడు నేను ఇదే ఫోటోని నేను ఒక 6400 మీద తీసాను చూడండి. ఎక్కువ లైటింగ్ పెరిగిపోయింది కానీ ఎక్కువ నాయిస్ జనరేట్ అయిపోయింది, అంటే డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోయింది. చూసారో లేదు, అసలు డీటెయిలింగ్ అనేది లేదు చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కలర్ మార్చాలి అన్నా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క ఆకుల దగ్గరికి వద్దామన్నా చూడండి ఎంత ఎంత నాయిస్ అనేది జనరేట్ అయిపోయిందో మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇందులో మీకు ఫోటో మీద చూడండి ఎంత నాయిస్ జనరేట్ అయిపోయింది, ఎక్కడ డీటెయిలింగ్ కానీ కనబడదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఫోటోని మళ్ళీ చూడండి. ఇక్కడ మీరు డివైడ్ చేయగలరు, ఫోటోషాప్లోకి వెళ్ళి కలర్ కరెక్షన్ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా చేయగలరు మీరు డీటెయిలింగ్. కానీ అందులోనైతే డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోద్ది, మీకు నాయిస్ అనేది జనరేట్ అయిపోద్ది. కాబట్టి మీరు ఐఎస్ఓ అనేది చాలా చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఓకేనా. అన్న నువ్వు ఎంత లిమిట్ పెట్టాలి అంత లిమిట్ అనేం కాదండి. నేనైతే మాత్రం అంటే నేను ప్రాక్టికల్గా యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం డే లైట్లో అయితే మాత్రం 2000 దాటనండి. ఒక లెన్స్ ఒక గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీసేటప్పుడు 2500-2600 వెళ్ళొచ్చు. ఒక క్వశ్చన్ ఉందండి, ఒక మన ఫోటోగ్రాఫర్ ఒక అబ్బాయి అడిగాడు, అంటే అన్నా నువ్వు వాళ్ళని చెప్తున్నావు కదా నువ్వు ఇంత ఇంత లక్షలు పెట్టావు నాయిస్లు ఎందుకు డెవలప్ చేయట్లేదు వాడు అని అడిగాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ వాడి కాన్సెప్ట్ ఏంటి, నాయిస్ అనేది మీరు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎప్పుడైతే మీకు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారో అప్పుడు వాడుకోవడానికి మాత్రమే, అంతేగాని ప్రతి సిచ్యువేషన్లో వాడడానికి కాదు. ఇప్పుడు ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం మనం. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఏం లేదండి, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే మీరు ఒక స్టాప్లోని ఎంత లైటింగ్ అనేది వెళ్తుంది అనేది. ఓకేనా. దీన్ని బ్యాలెన్స్ చేసి చేయాలి. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను, 1/60లో మీరు ఒక 10 వాట్స్ బల్బ్ పెట్టారనుకోండి. ఓకేనా. 1/320లోని మీకు ఆ 10 వాట్స్ కాస్త 5 వాట్స్ అయిపోద్ది. ఎక్కడ రాబడికి, ఈ షట్టర్ దగ్గర రాబడికి. ఎందుకంటే మీకు 1/160 నుంచి ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ మీకు లైటింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఒక స్టాప్ వెళ్ళారంటే లైటింగ్ అనేది తగ్గుతుంది. అదే మీరు ఫన్ స్టాప్ కిందకు వచ్చారనుకోండి 1/160 నుంచి 1/80 అన్న మధ్యలో ఉన్నాయి కదా, మరి ఇదేంటంటే అది పర్సంటేజ్ ఆఫ్ లైటింగ్ తగ్గుతుంది తప్ప టోటల్గా లైటింగ్ తగ్గుతుంది. అందుకే ట్రూ స్టాప్స్ అంటారు. 1/80, 1/160, 1/320 ఇట్స్ ట్రూ స్టాప్స్ అనమాట. అలాగే అపాచీ దగ్గర రాకపోతే F6.3, F8 ఇలాగ అనమాట. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకున్నాడు ఐఎస్ఓ కూడా అంతే అనమాట, ప్రతి స్టాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ షట్టర్ స్పీడ్ దగ్గరికి వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. F22 అనేది 100 వాట్స్ అనుకోండి. ఓకేనా. F16 అనేది ఒక ట్రూ స్టాప్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అది అక్కడ రాబడికి ఇంక్రీజ్ అవుద్ది. అంటే 10 వాట్స్ మీరు చూపిస్తున్నాను చూడండి, ఇందులోని అపాచర్ చూడబోడికి మీకు F22 దగ్గరికి వెళ్ళబోడికి లెస్ లైట్, F2.8 దగ్గరికి వెళ్ళబోడికి ఎక్కువ లైటింగ్ అనమాట. అదే షటర్ స్పీడ్ దగ్గర రాబడికి 1/1000, 1/3600, 2000 అలాగా రాబడికి లెస్ లైట్, అలాగే మీకు 1/15 అంటే సెకండ్స్ దగ్గరికి వెళ్ళబడికి మోర్ లైట్. అలాగే ఐఎస్ఓ దగ్గర కూడా అంతే, 50 దగ్గర రాబడికి లెస్ లైట్, మనకి ఈ దీని దగ్గర రాబడికి మోర్ లైట్ అనమాట. అంటే మీరు ఇక్కడ మీరు ఒకటే కాన్సెప్ట్ పెట్టుకోండి, అపాచర్ అనేది పెరిగే కొద్దీ లైటింగ్ తగ్గుతుంది, తగ్గే కొద్దీ పెరుగుతుంది. అలాగే షటర్ స్పీడ్ దగ్గర రాబడికి పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఓకేనా. తగ్గే కొద్దీ పెరుగుతుంది. అలాగే ఐఎస్ఓ దగ్గర రాబడి తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ మెథడ్స్ తెలిస్తే మాత్రం మనం ఎక్సలెంట్గా ఫొటోస్ అనేవి తీయొచ్చు అనమాట. ఎక్స్పోజర్ కాన్సెప్ట్ అండి. ఈ ఎక్స్పోజర్ కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మీకు 0 ప్లస్ మైనస్ కనబడుతున్నాయి కదా, మీకు క్లియర్గా కనబడుతున్నాయి కదా చూడండి. 0 ఉంది ఇటువైపు ఉంది, 0 ప్లస్ ఉంది. ఓకే అన్న నువ్వు బాగానే చెప్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షట్ స్పీడ్ అనేది తగ్గించుకున్నాను, సారీ అది అపాచర్ అనేది తగ్గించుకున్నాను నేను. అపాచర్ షట్ స్పీడ్ అనేది ఇంకా తగ్గించాను, అప్పుడు నాకు వాల్యూ అనేది తగ్గుతుంది చూడండి. అంటే ఇక్కడ రాబడికి నాకు కరెక్ట్ ఎక్స్పోజర్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఒక ఫోటో తీశాను. నేను ఫోటో తీస్తే నాకు కరెక్ట్ ఎక్స్పోజర్ వచ్చింది అనమాట ఇప్పుడు రాబడికి. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఓకేనా. కరెక్ట్ ఎక్స్పోజర్ అనేది వచ్చింది నాకు. కానీ ఇది ఏ బేస్ మీద పనిచేస్తుంది, ఓకేనా. ఈ బేస్ అంటే ఏమి లేదు, మీరు కంపల్సరీగా చూస్తే ఇటువైపు చూడబోడికి 3 స్టాప్లు ఉన్నాయి, ఇటువైపు చూడబోడికి 3 స్టాప్లు ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా, మీరు ఈ మధ్యలో 18 దగ్గర రాబడికి ఏంటంటే మధ్యలో 0 దగ్గర ఉన్నప్పుడు, ఒక స్టాప్ దగ్గర రాబడికి 9%. ఈ గ్రే ఏదైతే డిటెక్ట్ చేస్తుందో, ఎందుకంటే మీ సెన్సర్ అనేది బ్లాక్ అండ్ వైట్లో సెన్స్ చేస్తుంది, ఈ 18% గ్రే ఎక్కడంటే స్కిన్ టోన్ మనకు మ్యాచ్ అవుతుందో అక్కడ రాబోడికి మీకు ఈ 0 అనేది కరెక్ట్ మధ్యలో ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఏదైతే 9% ఉందో
ఈ 9% రాబడికి ఈ మధ్యలో ఇది ఉంటుంది అనమాట. ఇలాగ ప్రతిది ప్లస్ ఇది 2.5 స్టాప్స్ 95% గ్రే, అదే రాబడికి 9 అంటే ఇక్కడ ఓవర్ ఎక్స్పోజరు, ఇక్కడ రాబడికి అండర్ ఎక్స్పోజర్ అనమాట. ఓకేనా? ఈ ఎక్స్పోజర్ కాన్సెప్ట్ అనేది ఇలా పనిచేస్తుంది అనమాట మీకు. అంటే ఎప్పుడు కూడా ఈ మధ్యలో కరెక్ట్గా ఉంటేనే మీ ఫోటో తీసేటప్పుడు కరెక్ట్ ఎక్స్పోజర్ ఉన్నట్టు అనమాట. కానీ ఇక్కడ రాబడికి మీకు ఫోకస్ పాయింట్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, అది కూడా ఇంకా ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను. అబ్బా ఇప్పటికే చాలా వీడియో అయిపోయింది, దగ్గర ఒక 12 మినిట్స్ 15 మినిట్స్ వీడియో అయిపోతుంది, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అయిపోద్ది. అందుకనే నేను ఓన్లీ 5 కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకున్నాను ఇందులో. నెక్స్ట్ దగ్గర రాబడికి ఇంకో వీడియోలో మళ్ళీ మీకు నేను చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో, కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్. మీ త్రినాథ్.